హాయ్ ఎవ్రీవన్ ఇక ఏపీసెట్ ట్వంటీ ట్వంటీకి సంబంధించి ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటిది డిస్కస్ చేసుకుందాం సో వన్ వీక్ గ్యాప్ అనేటువంటిది మనం తీసుకున్నాం వీడియోస్కి ఏపీ సంబంధించి సో డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ హై హ్యాడ్ టేకెన్ దిస్ గ్యాప్ సో ఇప్పుడు ఈ యొక్క టాపిక్లో మనం ఇక ఎంజైమ్ కైంటిక్స్ అనేటువంటి యొక్క టాపిక్ అనేటువంటిది ఇక్కడ నేను డిస్కస్ చేయబేటువంటి అంశం సో ఇక్కడ ఈ ఎంజిఎమ్ కైంటికి సంబంధించి ఇక ప్రీవియస్ ఏపీ సెట్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ కూడా చూద్దాం ఏ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనేటువంటిది సో ఇక్కడ హెక్సోకైనస్ అండ్ గ్లూకోకైనాజ్ అనేటువంటి రెండు ఎంజైమ్స్ ఇవ్వడం జరిగింది ఆ రెండు ఎంజిఎమ్స్కి సంబంధించి కేఎం కండి స్టేట్ కూడా చెప్పారు అంటే హై కేమా లో కేఎమ్మా అనేటువంటిది కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది సో ఎక్సోజ్ కైనస్ కావచ్చు గ్లూకోజ్ కైనైజ్ కావచ్చు ఇది ఏం చేస్తాయి అంటే గ్లూకోజ్ని ఏం చేస్తాయి కైనైజ్ కాబట్టి గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్గా మార్చడం జరుగుతుంది అంటే ఇక గ్లూకోజ్ అనేటువంటి ఒక సబ్స్ట్రేట్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇక ఎంజైమ్స్ అనేటువంటిది అయితే మనకి ఒక కేఎం వాల్యూస్ని బేస్ చేసుకొని వాటికి అఫినిటీ అనేటువంటిది చెప్పచ్చు ఏదైనా సరే ఒక ఎంజెమ్కి హై కేఎం ఉంది అంటే దట్ మీన్స్ ఆ ఎంజైమ్ అనేటువంటిది ఆ సబ్స్ట్రేట్కి లో అఫినిటీ అనేటువంటిది ఉంటుంది అన్నమాట అంటే అలాంటి సందర్భంలో ఆ యొక్క సబ్స్ట్రేట్ అనేటువంటిది అధిక కాన్సన్ట్రేషన్లో అవసరం అవుతుంది ఆ యొక్క ఎంజైమ్ అనేటువంటిది ఇక విమాక్స్ పొందడానికి మ్యాక్సిమం వెలాసిటీ పొందడానికి అనగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హెక్సోకైనేజ్ అండ్ గ్లూకోకైనజ్ ఎంజైమ్స్ రెండు కానీ చూస్తే హెక్సోకైనేజ్కి లో కే అన్నారు గ్లూకోకైనేజ్కి హై కేయమన్నారు సో ఎప్పుడైతే ఇక్కడ హై కేఎం అన్నారో గ్లూకోకైనేజ్కి ఈ గ్లూకోకైనజ్ అనేటువంటిది ఎప్పుడైతే గ్లూకోజ్ అనేటువంటిది అధికంగా ఉంటుందో అప్పుడు ఇక గ్లూకోకైనజ్ అనేటువంటిది దాని యొక్క మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనకు రీజన్ అనేటువంటిది చూద్దాం ఏమి ఇచ్చారు గ్లూకోకైనజ్ ఆపరేట్స్ అండర్ హై గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్స్ ఓన్లీ అని ఇచ్చారు ఎస్ ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే గ్లూకోకనైజ్కి హై కేఎం అన్నారు హై కేఎం అన్నప్పుడు ఏమవుతుంది అధికంగా గ్లూకోకైనే అధికంగా గ్లూకోజ్ ఉన్నప్పుడు మాత్రమే గ్లూకోకైనేజ్ అనేటువంటిది మ్యాక్సిమం వెలాసిటీ పొందడం జరుగుతుంది వేర్ యాజ్ ఎక్సోకైనజ్కి లో ఈ యొక్క కేఎం ఉంది కాబట్టి లో అఫినిటీలో అంటే ఐ మీన్ ఇక తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఎక్సోకైనజ్ అనేటువంటిది ఏమవుతుంది దానికి యొక్క మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటిది పొందడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఇక కేఎం వాల్యూ అంటే ఏంటంటే కేఎం అంటే ఇక్కడ ఆ యొక్క సబ్స్టేట్కి సంబంధించినటువంటి హాఫ్ ఆఫ్ ద సబ్స్టేట్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఎంజైమ్తో బైండ్ అవడాన్ని తెలియజేస్తుంది ఇక కేఎం అనేటువంటిది సపోజ్ ఇక ఒక హండ్రెడ్ ఇక గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటే ఇక హండ్రెడ్లో ఫిఫ్టీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఆ యొక్క ఎక్సోకానైస్తో బైండ్ అవడం కానీ లేదా గ్లూకోకెనైస్తో బైండ్ అవి ఉండడం అనేటువంటిది ఇక కేఎం అనేటువంటిది తెలియజేస్తుంది అయితే ఇక ఎంజైమ్కి కేఎం వాల్యూ అధికంగా ఉంటే ఏమవుతుంది అఫినిటీ తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి హై కేఎం లో అఫినిటీ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ గ్లూకోక్ హై కేఎం ఉంది కాబట్టి లో అఫినిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో లో అఫినిటీ ఉండడం వల్ల తక్కువ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది ఆపరేట్ కాబడదు ఎప్పుడు ఆపరేట్ అవుతుంది ఓన్లీ హై గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆపరేట్ కాబడుతుంది సో ఇప్పుడు అసర్స్ రీజనింగ్ ఇచ్చినటువంటి అసర్స్కి రీజన్ కరెక్టా కాదనేటువంటి చూద్దాం సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏబీసీడీలో చూస్తే ఏ ఇస్ కరెక్ట్ అన్నారు బట్ ఆర్ ఇస్ రాంగ్ అన్నారు నో ఏ ఇస్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఇక్కడ సో తర్వాత బి ఆప్షన్ చూస్తే ఆర్ ఇస్ కరెక్ట్ బట్ ఏ ఇస్ రాంగ్ అన్నారు నో ఇక్కడ మనం చూసినది ఆరు కరెక్ట్ ఏ రెండు కరెక్టే సో దీనికి రైట్ ఆప్షన్ ఏమవుతుంది సి అనేటువంటిది అవుతుంది బోత్ ఏ అండ్ ఆర్ అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది దీనికి రైట్ ఆప్షన్ అవడం అనేటువంటిది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం